మొబైల్ ఫోన్స్ కి సంబంధించిన టెక్నాలజీని తెలుసుకోవడం కోసం మా ఎంబీఆర్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన వస్తున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ ఫోన్లోకి నోటిఫికేషన్ అందుతాయి. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ వచ్చేసరికి 50 రూపీస్ పేటిఎం గివ్వే అయితే రన్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం ఏం లేదు, ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, డిస్క్రిప్షన్లో ఈ వీడియోకి సంబంధించిన లింక్ వచ్చేసరికి ఇలా ఇక్కడ లింక్లా కనబడుతుంది అనమాట, బ్లూ కలర్లో వచ్చేసరికి. దానిపైన ట్యాప్ చేయగానే ఈ వీడియో అయితే ఓపెన్ అవుతుంది. ఈ వీడియోని చూసినట్లయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి, లైక్ చేయండి, లేకపోతే మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి, మీ ఇష్టం అది. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అండ్ షేర్ చేసిన తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో మీ పేటిఎం నెంబర్ ఏదైతే ఉందో ఆ పేటిఎం నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ పేరుని ఇక్కడ రాయండి. మీ పేరు ఏంటి ఇక్కడ, లేకపోతే పేటిఎంలో మీ పేరు ఏముంటుందని చెప్పేసి అది కూడా రాయండి. అండ్ తర్వాత ఈ వీడియో ఎలా కనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తెలియచేసిన తర్వాత కామెంట్ని సెండ్ చేసినట్లయితే ఆ కామెంట్ వచ్చేసరికి నాకు వచ్చేస్తుంది అనమాట. వచ్చిన కామెంట్ని నేను ఏం చేస్తానంటే సోమవారం, అంటే మొత్తం ఈ వీడియోని వచ్చేసరికి సోమవారం ఏం చేస్తానంటే పేటిఎం గివ్వే విన్నర్స్ ఎవరో అనౌన్స్ చేస్తానమాట. అండ్ మీరు కూడా ట్రై చేయండి, మీలో ఎవరో ఒకరు కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఈ గివ్వే మనీ వచ్చేసరికి. అండ్ వచ్చిన మనీని ఇన్స్టెంట్గా నేను మీకు సెండ్ చేసేస్తానమాట 50 రూపీస్ వచ్చేసరికి. లేకపోయినట్లయితే మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. అండ్ ఇదైతే ఫేక్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ అప్లికేషన్ యూజ్ చేసుకుని మనకి చాలా రకాల పనులు అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ మీరు మీ ఫ్రెండ్స్ మొబైల్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ లవర్స్ కానీ మొబైల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు లొకేషన్లో, అండ్ లైవ్గా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ కెమెరాను ఓపెన్ చేసి మరీ చూడవచ్చు అనమాట. ఇటువంటి మంచి ఫ్యూచర్స్ అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ అప్లికేషన్ వచ్చేసరికి చాలా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే దీన్ని వచ్చేసరికి మీరు ఏదైనా మంచి పర్పస్కి యూజ్ చేయండి. అండ్ అంతేకాకుండా దీన్ని ఎటువంటి చెత్త పనులకి యూజ్ చేయకండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా రకాల ఇలాంటి న్యూసెస్ అయితే వింటూ ఉన్నాం, అలా చేశారు ఇలా చేశారని. వాటిలో మీరు ఎదుర్కోకండి, మీ మంచి కోరే చెప్తున్నాను. అండ్ ఇప్పుడు దీనికోసం మీరు ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి ప్లేస్టోర్లోనే దొరుకుతుంది. అండ్ దీని పేరు వచ్చేసరికి ట్రాక్ వ్యూ. ఈ అప్లికేషన్ లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ అప్లికేషన్ని ఓపెన్ చేయగానే మీకు కాస్త క్లారిటీ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది మా నాన్నగారి కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసరికి కెమెరా కాస్త గీతలు అయితే పడిపోయింది, దానివల్ల కాస్త అడ్జస్ట్ అయితే అవ్వండి ఈ వీడియోకి వచ్చేసరికి. అండ్ ఇక్కడ ట్రాక్ వ్యూ అని చెప్పేసి అప్లికేషన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి జస్ట్ మనకి ఇలా కనబడుతుంది అనమాట, ఓపెన్ చేయగానే. అండ్ ఇక్కడ మనకి నచ్చిన పేరుని అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్గా వచ్చేసరికి దేవ్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ దీనికి నచ్చిన పేరుని అయితే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. అండ్ ఇక్కడ నేను ఏమిస్తానంటే సాయి అని చెప్పేసి, అండ్ నాలుగు డిజిట్స్ కూడా ఇస్తాను, 1234 అని చెప్పేసి 1 2 3 వరకు పట్టినాయి అనమాట. పెట్టిన తర్వాత సైన్ ఇన్ విత్ గూగుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇందులో మీరు ఏం చేస్తారంటే మీ అకౌంట్తో, ఏదైతే మీ అకౌంట్ ఉందో మీ అకౌంట్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు జస్ట్ సెటప్ వచ్చేసరికి మళ్ళీ ఇలా కనబడుతుంది, ఓపెన్ ఇలాగా మళ్ళీ మన అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎలవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, టోటల్ సెటప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి స్క్రీన్ అయితే ఇలా కనబడుతుంది అనమాట. ఇందులో మనకి చాలా ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సాయి 7730 అని చెప్పేసి ఒక నేమ్ అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఈ ఫోన్లో వచ్చేసరికి నేను ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ అప్లికేషన్ వచ్చేసరికి సెటప్ అయితే చేస్తున్నాను. ఈ సెటప్ కోసం మీరు ఎక్కువ ఏం చేయక్కర్లేదు, ఏం లేదు. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అయితే ఈ ఫోన్లు ఇచ్చారో, అంటే ఈ ఫోన్లో ఏదైతే ఈమెయిల్ అడ్రస్ని ఇచ్చారో నా ఈమెయిల్ అడ్రస్ని సేమ్ అప్లికేషన్ని ఇందులో కూడా డౌన్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది అనమాట. డౌన్లోడ్ చేసిన తర్వాత సేమ్ అదే ఈమెయిల్ అడ్రస్ ఏదైతే మీరు ఇచ్చున్నారో అదే ఈమెయిల్ అడ్రస్తో ఇందులో అయితే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. చాలా ఈజీగా అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసిన తర్వాత జస్ట్ లాగిన్ అయితే సరిపోతుంది అనమాట.
ఏమి ఏ ఇమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ ఇమెయిల్ అడ్రస్తోనే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. కన్ఫామ్గా అదే ఈమెయిల్ అడ్రస్ని అయితే వాడవలసి ఉంటుంది అనమాట. లేకపోతే ఈ అప్లికేషన్ అనేది వర్క్ అవ్వదు, మీకు ఎందుకు యూజ్ ఉండదు అనమాట. అండ్ దీంట్లో చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది, ఎందుకంటే మీ ఇమెయిల్ అడ్రస్తో వేరే ఫోన్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది. వేరే బయట వాళ్ళ ఫోన్లో అయితే ఇన్స్టాల్ చేసినట్లయితే మీ ఇమెయిల్ అడ్రస్తో చాలా రకాల పనులు అయితే చేయవచ్చు అనమాట. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ ఇంకా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఉన్న 3 డాట్స్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనబడతాయి. ప్లే సౌండ్ అనే ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే జస్ట్ ఒక 5 సెకండ్స్ వాయిస్ రికార్డ్ని అయితే అవతల ఫోన్కి అంటే ఈ ఫోన్కి మనం పంపుకోవచ్చు అనమాట. ఆ 5 సెకండ్స్ వాయిస్ రికార్డ్ వచ్చేసరికి అవతల ఫోన్కి వెళ్తుంది. అండ్ మోషన్ డిటెక్షన్ అనే ఆప్షన్ కనబడుతుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది ఒక సీసీ కెమెరా కింద కూడా పనిచేస్తుంది అనమాట. జస్ట్ మీ కెమెరాని జస్ట్ మీ ఫోన్ని అక్కడ బయట ప్లేస్ చేసినట్లయితే, ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో అక్కడ పెట్టేసినట్లయితే మీ ఎవరైనా దగ్గరికి అంటే దాని ముందుగా కదలడం కానీ ఏదైనా కుక్క కానీ పిల్లి కానీ మనిషి కదిలినా సరే ఈజీగా ఇది రికార్డ్ అయితే చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇంకా సౌండ్ డిటెక్షన్ అనే ఆప్షన్ ఉంది సేమ్ ఇది. అలాగే సౌండ్ ఏదైనా సౌండ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మైక్ అనేది రికార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా కింద లొకేషన్ హిస్టరీ కానీ ప్లేస్ అలర్ట్ కానీ పవర్ సేవింగ్ మోడ్ కానీ, మూడోసారికి ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్నట్లయితే మీకు యూజ్ అవుతుంది, లేదా మామూలు టైమ్స్లో అయితే యూజ్ అవ్వదు అనమాట. అండ్ ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే లైవ్ లొకేషన్ ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇక్కడ మధ్యలో 2వ బటన్ చూసుకున్నట్లయితే లైవ్ లొకేషన్ అనమాట. దీన్ని యూజ్ చేసుకుని మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లొకేషన్ని లైవ్గా తెలుసుకోవచ్చు అనమాట. ఈ ఫోన్ యొక్క లొకేషన్ అయితే ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి ఎప్పుడు, ఎందుకంటే ఇది వచ్చేసరికి ఒక ఫ్రీ అప్లికేషన్, మనం ఫ్రీగానే వాడుకుంటున్నాం కాబట్టి మనం డబ్బులు ఏమి చెల్లించట్లేదు కాబట్టి యాడ్స్ అయితే ప్లే అవుతూనే ఉంటాయి. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి అన్ని ఓఎస్లకి అయితే సపోర్ట్ చేస్తుంది, మ్యాక్ ఓఎస్కి, విండోస్ ఓఎస్కి, ఐఓఎస్కి, ఆండ్రాయిడ్ కూడా పనిచేస్తుంది అనమాట. అండ్ మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది, ఒక ఐఓఎస్ మొబైల్ ఉన్నా సరే ఈ అప్లికేషన్ అయితే వాడుకోవచ్చు. ఐఓఎస్ యాప్ స్టోర్లో కూడా ఈ అప్లికేషన్ అయితే దొరుకుతుంది. అండ్ ఇంకా రికార్డ్ ఆప్షన్ కూడా ఉంది, వీడియో రికార్డ్ ఆప్షన్. దీని మీద ట్యాప్ చేయగానే మనకి చాలా ఆప్షన్స్ అయితే కనబడతాయి. అండ్ ఇక్కడ నుంచి యూజ్ చేసుకుని మన ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాడిని లైవ్లో చూడొచ్చు అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇప్పుడు ఆల్రెడీ కెమెరా రన్నింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ వీడియో మన ఫ్రెండ్ యొక్క వీడియో అయితే కెమెరా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు నేను జాయిగా జరుపుతున్నాను ఫోన్ వచ్చేసరికి. అండ్ దాని ఆ కెమెరా అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఇలా జరుపుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇంకా దీన్ని చూడండి, రొటేట్ కూడా చేస్తున్నాను చూసుకోండి. అండ్ ఇదైతే ఫేక్ అయితే కాదు కదా. అండ్ ఇంకా ఒకసారి ట్యాప్ చేయగానే మనకి ఇంకొన్ని ఆప్షన్స్ అయితే కనబడతాయి అనమాట. అండ్ పుష్ టు టాక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అంటే మనం ఇదివరకు వాట్సాప్లో వీడియో వాయిస్ కాల్స్ ఎలాగైతే చేసేవాళ్ళమో, వాయిస్ రికార్డింగ్స్ ఎలాగైతే చేసేవాళ్ళమో అలాగా దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే మనకి అవతల వారికి వాయిస్ అయితే రికార్డ్ అయ్యి వెళ్తుంది అనమాట. అండ్ ఇంకా మోర్ మీద ట్యాప్ చేయగానే ఇంకొన్ని ఆప్షన్స్ అయితే కనబడతాయి. అవతల ఫోన్ యొక్క బ్రైట్నెస్ను కూడా ఇక్కడ నుంచి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ బ్రైట్నెస్ని అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీగా అడ్జస్ట్ అవుతుంది. అండ్ ఇంకా ఫ్లాష్ లైట్ని కూడా ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫ్లాష్ లైట్ ఆన్ అయిందో లేదో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫ్లాష్ లైట్ అయితే ఆన్ అయ్యి కనబడుతుంది. దీన్ని ఆఫ్ కూడా ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరాని కూడా ఇక్కడ నుంచే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరా కావాలా బ్యాక్ కెమెరా కావాలా అనేది ఇక్కడ నుంచే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ప్రస్తుతానికి వచ్చేసరికి బ్యాక్ కెమెరా ఉంది. దీన్ని ఫ్రంట్ కెమెరాకి స్విచ్ చేసినట్లయితే మనకి స్విచ్చింగ్ కెమెరా అని చెప్పేసి వస్తుంది. అండ్ మన నెట్ ఎంత స్పీడ్గా ఉన్నట్లయితే ఎంత స్పీడ్గా ఉంటుందో అంత స్పీడ్గా ఇక్కడ పనులు అయితే జరుగుతాయి అన్నమాట. అవతల వారి ఫోన్లో నెట్ స్లోగా ఉన్నట్లయితే మనకి స్లోగానే ఉంటుంది. అండ్ ఇక్కడ స్లోగా ఉంది కాబట్టి నెట్ కాస్త స్లో అయితే అవుతుంది, కాకపోతే ఖచ్చితంగా వర్క్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంది, వీడియోని క్యాన్సిల్ చేసుకుని ఉత్తే ఆడియోనే ఉంచుకోవచ్చు. అండ్ ఇంకా ఇది వచ్చేసరికి రొటేషన్ అనమాట. అండ్ పోర్షన్ మోడ్లో రికార్డ్ చేయాలా అండ్ ది హారిజంటల్గా రికార్డ్ చేయాలనేది ఎక్కడి నుంచో చూసుకోవచ్చు. అండ్ ఇది వీడియోకి సంబంధించింది. అండ్ చాలా అద్భుతమైన అప్లికేషన్ ఇది వచ్చేసరికి, కానీ చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది, ఎందుకంటే
మనం ఇది మన ఈమెయిల్ అడ్రస్తో లాగిన్ అవుతున్నాం కాబట్టి మనం అవతల ఫోన్లో కూడాను అవతల ఫోన్ కూడా వీళ్ళు కంట్రోల్ చేయవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను నెట్ వెలాసిటీ ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీంట్లో కెమెరా ఆప్షన్ అయితే ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుందంటే మన ఫోన్ యొక్క కెమెరా కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు అండ్ చూస్తున్నారు కదా మన ఫోన్ యొక్క కెమెరా కూడా ఓపెన్ అయితే కనబడుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది. అండ్ ఇంకా మనం ఈ ఫోన్లో ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో అన్ని ఈ ఫోన్లో కూడా అదే పనులన్నీ అయితే చేయొచ్చు అనమాట. కాబట్టి వేరే ఫ్రెండ్స్కి ఎవరికన్నా చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ ఇంకా నేను దీన్ని సీసీటీవీ కింద కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాను కదా. ఏదైతే మీ పాత ఫోన్ ఏదైతే ఉందో దానికి ఒక ఛార్జింగ్ కేబుల్ని అటాచ్ చేసేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసేసి వైఫైతో కనెక్ట్ చేసేసి ఉంచేసుకున్నారనుకోండి మీరు దాన్ని సీసీటీవీ కింద కూడా వాడుకోవచ్చు అనమాట. చాలా మంచి అప్లికేషన్ దీన్ని యూజ్ చేసుకొని అలాంటి పనులు కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఉన్నట్లయితే వాళ్ళని ట్రాక్ చేయడానికి కూడా ఈ అప్లికేషన్ అయితే వాడుకోవచ్చు అనమాట. ఇలా మంచి మంచి ఫ్యూచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. దీన్ని మంచి పర్పస్కి అయితే వాడండి అండ్ చెడుకైతే వాడకండి. ఇది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్కి సంబంధించిన వీడియో వచ్చేసరికి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ వచ్చేసరికి పేటిఎం గివ్ అవే నడుస్తుంది కదా, దాంట్లో పాల్గొండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.